అదే పెద్ద బాబు గారు పరిచయం చేద్దామని. ఒరే పరిచయం చేయడానికి బంతి నాకు తెలియపోతేనే కదరా, వాడిని కేరళ పోయినప్పటి నుంచి నాకు తెలుసు. ఒరే గజిబిజి ఇటు రా, నారదా నువ్వు కూడా రా. ఏంటి పెద్ద బాబు? ఆ కండువ మొత్తం ఇది ఏంటరా, స్పెషల్ గా తెల్ల కండువ కట్టాడు. దానికి ఒక పెద్ద కథ ఉందండి. వాళ్ళ ఆవిడ అతని టార్చర్ పెట్టి 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 ఈ మధ్య రిలాక్స్ అవడానికి పైకి వెళ్ళారండి. లిఫ్ట్ లోనే మెట్ల మీద డైరెక్ట్ గా పైకి. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. మనకు కావాల్సింది మగ ముత్తైదువులు, మగ విధవులు కాదు. చూసావా, కొంచెం ఉంటే ఎంత అపచారం జరిగిపోయేదో. ఇలాంటి ముందే చూసుకోవాలి. ముందు నువ్వు వెళ్ళి ఆ కాంతారావుకి ఏదో ఒకటి చెప్పేసి బయట పంపే. చూసావా ఎలా మేనేజ్ చేశాను. కాంతారావు గారు మీరు ఇలాంటి ఫంక్షన్ కి రాకూడదంట. ఎందుకు? ఎందుకంటే ఏమంటామండి, భార్య ఎన్ని టార్చర్లు పెట్టినా మనం ఎందుకు భరిస్తామండి. మొలతాడు గట్టిగా ఉండాలని, ఆవిడ ఉంటేనే ఇలాంటి ఫంక్షన్ కు రావాలండి. అర్థమైంది కదా, వెళ్ళండి. పూర్ ఫెలో, నాలాంటి సూపర్ మగ ముత్తైదువులు తప్ప ఇలాంటి మగ విధవులకు నో ఎంట్రీ అని తెలియదు పాపం. మీకు కూడా ఎంట్రీ లేదండి, యు కెన్ గో. వాట్ నాన్సెన్స్ యు టాకింగ్, నాకు ఎంట్రీ లేదా? వాట్ విత్ రాంగ్? హాయ్, మీరు ఇంగ్లీష్ ముత్తైదు కదా, అందుకే ఎంట్రీ లేదు. ఇంగ్లీష్ ముత్తైదు అంటే? అంటే ఒక పర్మిట్ తో 14 షాపులు తెరిచేవాడిని ఇంగ్లీష్ ముత్తైదు అంటారని. అవన్నీ పక్కన పెట్టు, ఇలాంటి సమయంలో నాలాంటి వయసులో ఉన్నవాడు ఆశీస్సులు మీకు కావాలి. నన్ను ఉండని బంతి వద్దులేండి. మీ ఆశీస్సులు తోడైతే మావాడు కూడా ఒక పెద్దిల్లు 4-5 చిన్నిల్లు పెడతాడు. అవునండి, మా పెద్దబాబు కూడా మీలాగా అమ్మాయిల కోసం అప్పులు చేసి తిప్పలు పడాలి. మేము ఆచారం ప్రకారం నోములు చేస్తున్నాం, మీలాంటి ఇంగ్లీష్ ముత్తైదులు మాకొద్దు. బంతి, నన్నంత మాట అంటావా? ఒక్కడది వెనకుంటేనే వీళ్ళంత గొప్ప వాళ్ళైతే నా వెనకాల ఎంత మంది ఉన్నారో నాకు కౌంటే తెలీదు. అప్పుడు నేనెంత గొప్ప అన్నవాళ్ళు. అయినా సరే నేను ఒప్పాను. అవును నేను కూడా ఒప్పుకోను. నన్ను కూడా ఒప్పుకోను, ఎందుకంటే నేను కొత్తగా పెళ్ళైన మగ ముత్తైదువను. ఏమైనా తేడా వస్తే నమ్మల తాడు పుట్టుకుని తెగిపోతుంది. ఈ బహు ముత్తైదువు శాపం నీకు తగులుతుంది. నీకు జీవితంలో పెళ్ళే కాదు, ఇదే నా శాపం. చూసారా పెద్ద బాబు ఎలా శాపనార్థాలు పెడుతున్నారో. అవును, ఇది మొదటి నుంచి మన ఫ్యామిలీ అంటే కుళ్ళు. పర్వాలేదు లేరా, 10 మంది నడిచే దారిలో గడ్డి మరవదు, ఇలాంటి వారి శాపాలు ఏం పడవు. కరెక్ట్. సరే జరగాల్సిన కార్యక్రమం చూడరా, పద పదండి. ఏంట్రా గజిబిజి ముత్తైదులు తగ్గారు? మరి వచ్చిన వాళ్ళ ఇద్దరిని గుమ్మం దగ్గర తరిమేశారుగా. అదిగోండి పన్ను ముత్తైదు వాళ్ళు, ఏత ముత్తైదు వచ్చేశారు. ఎరా పత్తి, పూజ బాగా జరిగిందా? బాగా జరిగింది, ఇక వాయనాలు ఇచ్చేస్తే పూజ పూర్తయిపోతుంది. వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్ అన్నయ్య, నీ నోము పండి, నాకు మంచి వదిన గారు రావాలి. నాకు కూడా మంచి పన్నమ్మ రావాలని కోరుకుని చిన్న బాబు. అంటే ఏంట్రా? అంటే వీడికి కూడా పెళ్ళి అవ్వలేదని నాతో పాటు నోన్ను వచ్చాడు. ఓహో, అయితే నీకు కూడా ఆల్ ద బెస్ట్ రా. అది థ్యాంక్స్ చిన్న బాబు. ఈ రోజు చాలా గొప్ప రోజు, మన మగవాళ్ళ చరిత్రలో సువర్ణక్షరాలతో రాయదగ్గ రోజు. ఈ వ్రతంలోని మొదటి అంకం పూజ పూర్తి చేశాం, ఇక రెండో అంకం. ఫ్రస్ట్రేషన్ చిన్న బాబు, ఫ్రస్ట్రేషన్. మన పెద్దబాబుకి పెళ్లి జరగలేదు కదా, అందుకే. ఇప్పుడు ఈ నోము సరిగా జరగకపోతే వీళ్ళందరి చేతులు నరికేసి అమ్మగారికి ఇచ్చేస్తారట. ఆవిడకి ఎందుకు ఇవ్వడం? గిన్నీస్ బుక్ రికార్డ్ కోసం అయ్య గారు తను కష్టపడి ఆ క్రెడిట్ అమ్మగారికి ఇస్తారట. మేము ఎక్కడికి వెళ్ళాం, నోము సవ్యంగా జరిపించి వెళ్తాం కదరా. మనందరికి పెళ్ళై పంతికి పెళ్ళవకపోతే ఎంత సిగ్గుచేటు. అవును పెద్ద బాబు, ముందు ఆ కత్తి పక్కన పెట్టి వీళ్ళందరికి వైనాలు ఇవ్వండి, ముందుగా అయ్యగారికి ఇవ్వండి. అలాగే. పెళ్లి గాని బంతి వాయినం ఇస్తున్నాడు, ఇస్తున్నమ్మా వాయినం. విశాలాక్షమ్మ మొగడు వినాయకరావు తీసుకున్నాడమ్మా వాయినం. శుభం నీకంతా శుభం జరిగి వెంటనే పెళ్లి జరగాలి.
పెళ్లి గాని బంతి ఇస్తున్నాడమ్మా వాయనం, ఇస్తున్నమ్మా వాయనం. రంగనాయకి మొగుడైన రాహుల్ పుచ్చుకున్నాడు, పుచ్చుకున్నాడమ్మా వాయనం. అదే నువ్వు చిన్నవాడు కదా, అక్షరవేయ కదా, వెళ్ళు. ఇప్పుడు పెద్దబాబుది అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఇస్తాను. పెళ్లి కాని గజబిజి ఇస్తున్నాడమ్మా వాయనం, ఇచ్చినంట వాయనం. విశాలాక్షమ్మ మొగుడు వినాయకరావు పుచ్చుకున్నాడమ్మా వాయనం, వెంటనే పెళ్లి జరగాలి. పెళ్లి కాని గజబిజి ఇస్తున్నాడమ్మా వాయనం, ఇచ్చినంట వాయనం. రంగనాయకి మొగుడు రాహుల్ పుచ్చుకున్నాడమ్మా వాయనం. అమ్మయ్యా ఇక నోము పూర్తయింది, మేము ఇన్నాడు వెళ్ళొచ్చా? ఇంకో ఘటం మిగిలిపోయింది, అది గంధం పుయ్యటం. మీ భార్యలు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే ఈ గంధం దొరద పుట్టదు, లేకపోతే ఈ గంధం భయంకరంగా దొరద పుడుతుంది. చల్లగా ఉంది, అయితే మా ఆవిడ నన్ను ప్రేమిస్తుందా? ఓ రెదవా, నీ పిల్లలు నిన్ను ప్రేమిస్తుంటే దాంట్లో విచిత్రం ఏముందా? దానికి అంత అర్వాలా? నాకేం దొరద నాకేం దొరద పెట్టట్లేదు. పెద్దవాళ్ళ గారిది అయిపోయింది కదా, ఇప్పుడు నేను రాస్తాను. రాసుకో రాసుకో. పోకు డబ్బాలో ఎవరు భార్యలైతే డబ్బులు దాచిపెట్టి భర్తలు మోసం చేస్తారో వాళ్ళకి దురద పెడుతుంది, మిగతా వాళ్ళకి చల్లగా ఉంటుంది. ముందు అయ్యగారికి. నువ్వు మా నాన్నకు రాయటం ఏంటి, మిగతా వాళ్ళకి నువ్వు రాసుకో. అంటే అయ్యగారు నేను మీకేమీ కానా? ఎందుకు అలా బాధపడతావు, నువ్వు నా పెంపుడు కొడుకువి, గంధం రాశాయి. అమ్మయ్యా మొదటి అంకం ఏ ఇబ్బంది లేకుండా పూర్తి అయిపోయింది. దేవుడా థ్యాంక్ యూ. వాట్ ఎ బ్యూటిఫుల్ బరే బరే మగాడి వయ్యా. అయ్యో దేవుడా, నన్ను ఎందుకు ఇంత అందంగా పుట్టించావు? అమ్మాయిలు డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడానికి గంట టైం పడుతుంది, కానీ ఈ మన్మధురాను సెలెక్ట్ చేసుకోవడానికి అరక్షణం చాలు. తిరుపతికి వెళ్తే గోవిందా అనాలి, మన్మధురావును చూస్తే ఐ లవ్ యూ అనాలి. నాకు నేనే ఇంత ముద్దొస్తుంటే నా గర్ల్ ఫ్రెండ్స్ తమన్నా కాజల్ అనుష్కల పరిస్థితి ఏంటి? ఇక సమంత అయితే సరే సరే. అవును, దీనికోసారి ఫోన్ చేసి రమ్మనాలి. ఫ్రిడ్జ్ లో నుంచి బయటకు తీసిన ఐస్ క్రీమ్ అయినా, మనసులో నుంచి బయటకు వచ్చిన కోరికనైనా వెంటనే వాడేయాలి, లేకపోతే కరిగిపోతే. హలో. హలో, ఎవరు? నేను మన్మధురావుని. స్కూటర్కి స్టార్టింగ్ ట్రబుల్ ఉన్నట్టు ఆడవాళ్ళకి డేటింగ్ ట్రబుల్ ఉంటుంది. అక్కడ కిక్కు కొట్టాలి, ఇక్కడ కిక్కెక్కించాలి. హలో. హలో సమంత. హలో, వినపడడం లేదు. హలో సమంత, ఈ రోజే నేను నీకు ఒక బంగారు గొలుసు చేయించాను. హలో మన్మద, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను డార్లింగ్. అదేం కాదు, మొన్న చూశాను కదా తెల్లగా పాలిపోయి ఉన్నారు, సరిగా తినడం లేదా? ఆడవాళ్ళకి నా కళ్ళ అంటే చాలా ఇష్టం, నేను తెల్లబడితే ఊరుకోరు. ఏం చేయమంటావు డార్లింగ్, అందరికీ పిల్లలు ఇంట్లో ఉంటారు, కానీ నా వైఫ్ వైఫ్ ఇలా నా చుట్టూ తిరుగుతూ టార్చర్ పడుతుంది. సో సాడ్ డార్లింగ్. ఈ పెళ్ళాలంటే
పిక్క పట్టుకున్న పిచ్చి కుక్కలా, అస్సలు వదలరు. థ్యాంక్ యూ డార్లింగ్, నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నారా. డార్లింగ్, అమరావతిలో ఒక 100 గజాలు కొనివ్వకూడదా? నీ పేరు చెప్పుకొని అక్కడే ఉంటాను. ఏ వద్దు డార్లింగ్, ఇంద్రుడో చంద్రుడో చూస్తే నీకు చాలా ప్రమాదం. అమరావతి కాదు డార్లింగ్, మన రాజధాని అమరావతి. కొందాం, వెంటనే బయలుదేరా. నీ మెల్లో గొలుసు వెయ్యాలని నా మనసు తహతహలాడిపోతుంది. రా. ఆహా, ముద్దస్తున్నావు ఈ మన్మథరావు. ఎస్, ఇప్పుడే వస్తాను. ఓకే. దట్ ఈస్ మన్మథరావు, నేను అమ్మాయిని రమ్మనిమని అడగను. అంతా సెట్ చేశాను, నా సెటప్ రావాలి. ఈ లోపు నేను ఫ్రెష్ అయిపోతాను. గడ తీసే ఉంచుతాను. దోపి వస్తాడు, బట్టలు తీసుకెళ్తాడు, మనం డిస్టర్బ్ చేయడు. వావ్, వాట్ ఎ గుడ్ ఐడియా. యాదవా ఇక్కడ లేడు, తలుపులు తెరిచే ఉంచాడు, లోపల ఏం చెప్పలేదంటే. త్వరగా ఫ్రెష్ అయిపోవాలి సమంతా. చారుశీల, స్వప్న బాల, వీడి పెళ్ళం బయటికి వెళ్ళినట్టుంది, అందుకే పిచ్చి వేష రాస్తున్నాడు. చెప్తా వీడి పని. శబ్దం, ఈ ఎదవగడి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాడంటే ప్రమాదం. పిల్లిలాగా అడుద్దాం. రంగా, వీడు దోబి రంగా అనుకుంటున్నాడు. మనం కూడా వాడిలాగే వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడి మేనేజ్ చేద్దాం, అప్పుడు డౌట్ రాదు. మీ టోబి రంగా. ఓకే, అక్కడున్న బట్టని మొత్తం పట్టుకెళ్ళిపోన్. బంగారాలంటే కళ్ళు తిప్పింది, బంగారాలంటే జుత్తు విప్పింది. తిప్పిద్దిరా, తిప్పిద్ది. మీ ఆవిడొచ్చి నీకు అన్ని తిప్పిద్ది, లేకపోతే నాకు పెళ్లి కాదని చెప్పిస్తావా? ఇప్పుడు నీకు జీవితం బతుకు ఏది లేకుండా చేస్తా. మీ ఆవిడొచ్చి ఇప్పుడు నిన్ను చింతగా పచ్చడి చేసేస్తుంది. సార్, ఐ గోయింగ్ విత్ కోచ్. ఓకే.